तारक मामा। अयो रामा। भार्य ఒకవేళ టీవీ చూస్తుందంటే ఆ సమయంలో భర్త గాని మంచి నీళ్లు అడిగితే అప్పుడు భార్య నీళ్లు తెచ్చివ్వదు. అరే జయా, ఆ ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. కొంచెం మంచినీళ్లు తెచ్చివ్వు. జయా మంచినీళ్లు తీసుకోండి. నువ్వు తెచ్చేసావు, సర్లే తీసుకెళ్ళు. పూర్తిగా నాన్సెన్స్ ఈ పుస్తకం. ఇది సోది, ఏనుగు, బెండగిరి లాంటి వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళ కోసం కాదు. గోవాచారి భార్య ఎప్పుడూ డబ్బుల కోసం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ ఈ మాట మాత్రం పూర్తిగా నిజమే. ఆ రండి రండి అత్తయ్య. ఏమండి ఏం చేస్తున్నారు? ఆ ఉన్నారు కదా. ఇక్కడే ఉన్నాను. చూడండి అత్తయ్య వచ్చారు. అరే నమస్తే పిన్ని గారు. నమస్తే. నమస్తే అత్తయ్య, మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను మీకు మంచిళ్ళు తెచ్చిస్తాను. కూర్చోండి. రండి కూర్చోండి పిన్ని గారు. అలాగే. రండి, మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉందో చెక్ చేస్తాను. కానీ నాకు వీపులో బాబు నొప్పి. ఏ? అది రాత్రి దుంపకూర తిన్నాను కదా. అయితే వస్తుంది. మా చిన్నప్పుడు అంటుండేవారు, ఏదైనా ఒకేసారి తింటే కడుపు నొప్పి వచ్చేస్తుందని. ఏంటి? నేను జోక్ చేశాను పిన్ని. అయితే ఈ మాత్రలు ఇవ్వనా, ఈ మాత్రలు ఇవ్వనా? రెండు తీసుకోండి. రెండు ఎందుకు? ఈ రెండు మాత్రలు కడుపు నొప్పి తగ్గడానికే. ఏంటి? పోయినసారి మీరు పేషెంట్ కి తలనొప్పికి మందు ఇచ్చారు కదా, అప్పుడు తను స్పృహ తప్పి పడిపోయింది. నిజమేనా? లేదు, ఒక్కొక్కసారి కొందరికి అలా జరుగుతూ ఉంటుంది. అరే మీరు కొందరికి అంటారేంటి, ప్రతి రెండో పేషెంట్ కి అలాగే జరుగుతుంది. నాకు ఈ మధ్య ఎందుకో అనిపించడం మొదలైంది, మీరు మళ్ళీ డాక్టర్ పరీక్ష రాస్తేనే మంచిదని. అత్తయ్య, ఈయన మందులేసుకోవడానికి బదులు మీరు విశ్రాంతి తీసుకున్నా సరే మీకు త్వరగా నయం అవుతుంది అనిపిస్తుంది. పదండి జాగ్రత్త. భర్త ఎంత మంచివాడైనా సరే భార్య తన పుట్టింటి వాళ్ల ముందు తనని చెడ్డవాడిగానే చూపిస్తుంది. రోషన్, రోషన్. ఏంటి? ఓయ్, నువ్వు నా పర్సులో నుంచి డబ్బులు తీసావా? ఆ తీస్తే. ఓయ్, నీకు తెలుసా నేను ఎంత అవమానం పాలయ్యానో? ఏంటి, అసలు ఏం జరిగింది? ఏమీ జరిగిందా? అరే నేను భోంచేద్దామని దాబాకి వెళ్ళాను, ఫస్ట్ క్లాస్ భోజనం తిన్నాను, తర్వాత జేబులోంచి పర్సు తీస్తే అది పూర్తిగా ఖాళీ. ఓయ్, ఆ తర్వాత నేను ఎన్ని ప్లేట్లు కడగాల్సి వచ్చింది? ఓయ్, నేను అక్కడ ప్లేట్లు అవి ఏమీ కడగలేదు, అర్థమైందా? కానీ నేను రోడ్డు మీద నిలబడి ఆ కార్లన్నీ తుడవాల్సి వచ్చింది. రేషన్ కొట్టతను వచ్చాడు, అతను డబ్బులు అడిగితే నేను ఇచ్చేశాను. అయితే నన్ను అడిగి ఇచ్చి ఉండాల్సింది కదా. అరే నువ్వు ఎప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతావుగా, చెప్పాలనుకున్నా ఎప్పుడు చెప్పను. ఆ తప్పంతా నాదే కదా, ఎప్పుడు తప్పు నాదే అవుతుంది కదా. ఎప్పుడు చూసినా నాదే తప్పు, నాదే తప్పు. ఏమిటి నాకు ఈ తలరాత? అరే మళ్ళీ ఎడుపు మొదలు పెట్ట. తప్పులు చేయడం ఎరవడం. ఏం చదువుతున్నారు? భార్యల అరాచకాలు. లేదు, ఇది నిజానికి భార్యలు ఊరగాయలు పెట్టే పద్ధతులు రాసున్నాయి ఇందులో, అది చదువుతున్నాను. అలాగా? ఏది చూపించండి. వద్దు, నీకు తర్వాత చూపిస్తానులే. అయితే కొంచెం ఈ వంకాయలు కోసి పెట్టరా, నేను వంట చేయాలి.
ఇన్ని వంకాయల ఊరగాయ పెడుతున్నావా ఏంటి? అయ్యో రామా, అది మీకు ఎలా తెలిసింది? కోసి పెట్రా, అర్జెంట్ ఆర్డర్ అండి ఇది. ఒక నిమిషం ఒక నిమిషం మాధురి, కానీ నేను పిల్లలకి పేపర్ రాయాలి, రేపు టెస్ట్. కానీ ఇప్పుడు మీకు రెస్టే కదా. కానీ మాధురి, కొంచెం సేపు నన్ను ప్రశాంతంగా కూర్చో. నువ్వు చూడండి, సోనూకి బాగా ఆకలిగా ఉందంట కదా సోను. అవునమ్మా, ఏదైనా పెట్టు. చూసారా, అయినా మీరు రోజంతా పుస్తకాలని మునిగి తేలుతున్నారు. మీరు గాని ఏదైనా కొంచెం కొత్త పని చేస్తే అప్పుడు పూర్తిగా ఫ్రెష్ అయిపోతారు. అలాగలాగా, నీ ఉద్దేశం ఏంటంటే ఈ వంకాయలకు వస్తే నేను ఫ్రెష్ అయిపోతానగా? కాక మరేంటి మాధురి, ప్లీజ్. ఈ సారీ అండ్ ప్లీజ్ అనే పదాలున్నాయే. సరే సర్లే, ఇవే కదా? లేదు, ఇంకొంచెం ఉన్నాయి, నేను తర్వాత తెచ్చిస్తాను. ఇవి కోసి పెట్టండి. మాధురి, గోవాచారి రాసిన ఈ చాప్టర్ చాలా కరెక్ట్. పెళ్ళాలు మొగుళ్ళు ఫ్రీగా కూర్చుంటే చూసి ఎన్నటికీ తట్టుకోలేరు, ఏదో రకంగా పనులు చేయించుకు తీరుతారు. అలాగా, ఎవరిని ఎవరిని కలవాలి? అలాగా, లేదు, నేను షాప్ వదిలిపెట్టి రాలేను, కానీ నేను జయతో చెప్తాను, తను వస్తుంది. సరేనా, ఉంటానే. ఓహో, తారక్ గారు, ఏంటి విశేషం? ఇలా బయట కూర్చొని సంధ్యాసుందరిని ఆస్వాదిస్తున్నారా? ఏంటి ఎగతాళి చేస్తున్నావా సుబ్బారావు? నా మొహంలో సంతోషం కనిపిస్తుందా నీకు? రే, శిక్ష అనిపిస్తున్నాను, శిక్ష. అయినా తారక్ ఏంటి సుబ్బారావు, బబ్బితో అని పిలువు నన్ను. లేదు, నేను నిన్ను బబిత అని పిలవలేను. సుబ్బారావు, పచ్చ కవర్ల రోగి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. అరే, బబిత కాదు, బబిత అని పిలువు నన్ను. బబిత? బబితానా? ఎందుకు? భార్య పీడిత తారక రామని. అలాగలాగా, ఆ బబితానా అంటే అంజలికి నీకేమైనా డిషం డిషమే? గోవాచారి రాసిన ప్రతి విషయం నిజమే అనిపిస్తుంది. కాసేపటి క్రితమే అంజలిని మన్నించమని అడుగుస్తున్నాను, నేనేం తప్పు చేయకపోయినా? ఉదయం తన ఆఫీస్ సిడి బ్యాగ్ లో పెట్టలేదు, అందుకు నేను మన్నించమని అడగాల్సి వచ్చింది. దొంగే పోలీసు మీద అరిచినట్టుంది, హద్దుండాలి కదా. తారక్ గారు, తప్పుగా అనుకోవద్దు, మీరు నాకన్నా బాగా చదువుకున్నవారు కదా. అందుకు నేనెందుకు తప్పుగా అనుకుంటాను? అంటే నా ఉద్దేశం, మీరు నాకన్నా బాగా చదువుకున్నవారు, కానీ భార్యని ఎలా హ్యాండిల్ చేయాలో మీకన్నా నాకే బాగా తెలుసు అంటున్నా. ఎలా? భార్యని ఎప్పుడు ఇలాగా ఇలా గుడ్లు ఉరిమి బెదిరిస్తూ చూడాలి, తర్వాత రోజుకి రెండు సార్లు అయినా కారణం లేకుండా తిడుతుండాలి. ఒరే, మెల్లగా మాట్లాడు సుబ్బారావు, నా కొంపు ముంచేలా ఉన్నావు నువ్వు. ఏంటి తారక్ గారు, వైఫ్కి ఎంత భయపడతారు? చూడండి, భార్య చదువుకున్నదైనా లేక పామర్రాలైనా చాలా మంది ఆడవాళ్ళ బుర్రెప్పుడు కాళ్ళం మండల్లోనే ఉంటుంది. మండల్లోనా? ఏ మండల్లో ఉంటుంది? అరే మండ సార్, మండ. దీన్ని దీన్ని ఏమంటారు మీరు? ఓహో, కాలిచీల మండల్లోనా? ఇక గోవాచారి రాసిన ఒక్క విషయం కూడా మా ఇంటికి అస్సలు వర్తించదు. నేను జయని, ఆ మొబైల్ ఫోన్లో మనం బటన్ నొక్కి సైలెంట్ చేస్తుంటాం కదా, అచ్చం అలాగే. ఒక్కవేళ సైగతో జయ సైలెంట్ అవుతుంది. నేను నమ్మను. నమ్మరా? పదండి మా ఇంటికి, పదండి, నేను చూపిస్తాను నా ప్రతాపం ఏంటో. ఏం చూపిస్తావు, ప్రతాపం ఏంటి? అరే రెండు సార్లు చూపిస్తాను నేను ఏ టైప్ ఆఫ్ భర్తన ఏంటో. సుబ్బారావు, మన్నించు నన్ను, నాకు బుద్ధి మందగించింది, అందుకే పెళ్లి చేసుకున్నాను. నాకు ప్రతాపాలు ఇవి చూడాలని లేదు, పెళ్ళం గొప్పంటే చూసొస్తున్నాను, భర్తది చూడాలని లేదు నాకు. మంచిది, మీ ఇష్టం, లేదంటే చాలా మజాగా ఉండేది వచ్చి చూస్తే. సరే వెళ్ళొస్తానా? సరే, బాధ అర్థం చేసుకో సుబ్బు. జయా, జయా. ఏంటి నాన్నగారు, మీరు ఇక్కడే కూర్చున్నారా? మన్నించాలి, నేను మిమ్మల్ని చూడలేదు. జయా, ఎక్కడే ఉన్నాను? జయా, ఇలాగే తలుపు తెరిచి వదిలేస్తావా నువ్వు? రే అక్కుపక్షి, నేనే తెరిచిపెట్టి వదిలేశాను. ఏమైంది? అలాగా, మీరు తెరిచి వదిలేశారా? మీరు తెరిచి వదిలేశారంటే ఆలోచించే వదిలేసి ఉంటారులేండి. ఒక్క పొస్తున్నట్టు అనిపించింది, అందుకే గాలి వస్తుంది కదా అని తెరిచి వదిలిపెట్టాను నేను. జయ లోపలికి పద. భోజనంలోకి ఏముండవు ఈరోజు? మీ
మీరే చెప్పండి ఏడు తెనాలని ఉంది మీకు చిట్టిగారే చిట్టిగారా సిట్టిగారులు ఇవాళ కాదు రేపు చేసి పెడతాను మీరు రేపు రండి అంటే సిట్టిగారులు రేపు మీకు చేసి పెడతాను ఏంటి నేను అడగచ్చా ఈ రోజు ఎందుకు కుదరదు అని చెప్తాను చూడండి సిట్టిగారులు చేయటానికి చాలా టైం పడుతుంది ఓ గిద్దెడు శనగపప్పు ఓ గిద్దెడు బియ్యం మొత్తం రాత్రి నానబెట్టాలి ఆ తర్వాత బండాడు దండి పిండిగా రుబ్బాలి అప్పుడే కదా సిట్టిగారులు చేయగలం మంచిదైతే పొటాటో వడ చేయి పొటాటో వడ కుదరదు ఎందుకు పొటాటో వడ వండలేవా నువ్వు దుంపల్ని రాత్రంతా నానబెట్టాలా అయ్యి లేదు పొటాటో వడ నేను ఇప్పుడే చేయగలను కానీ నేను పొటాటో వడ వండను అలాగా చేసి పెట్టవు నువ్వు ఏ నేను అడగచ్చా అసలు పొటాటో వడని నువ్వు ఎందుకు చెయ్యవో ఏంటో అయ్యో పొటాటో వడ వండానంటే అందులో బంగాళదుంప వచ్చేస్తుంది ఆ బంగాళదుంప తింటే మీకు గ్యాస్ వచ్చేస్తుంది అయినా ఒకవేళ మీకు గ్యాస్ వచ్చేసింది అనుకోండి ఇంట్లో ఇంట్లో సోర్ణం కూడా లేదండి అన్యాయం అక్రమం అరాచకం నువ్వు నా చూర్ణం గురించి దిగులేం పడకు నువ్వు పొటాటో వడ చెయ్యి ఎందుకంటే ఈరోజు నేను ఏదైనా తింటానంటే కేవలం పొటాటో వడే తింటాను అది కాక ఇంకేమీ తిన్నా చూడండి ఇంట్లో దుంపలు కూడా లేవు దేవుడు ఏంటి చెయ్యా ఇది చిట్టిగారులు కుదరదన్నావు దుంపలు లేవంటున్నావు మరి మొగుడు ఏం తినాలి రే అక్కుపక్షి చేపల మార్కెట్ లో పిత్తపరుగులు అమ్ముకునే వాళ్ళు అరుస్తున్నావేంట్రా ఏంటి ఇబ్బంది ఏంటి నీకు చూడండి నాన్నగారు తను ఏమంటుందో తను సరిగ్గానే చెప్పింది పొటాటో వడలు తిని తిని నువ్వు హాయిగానే నిద్రపోతావు కానీ వాడల సంగతి ఆలోచించు మాట్లాడకుండా ఏముంటది తిను అక్కుపక్షని ఇప్పుడు ఏంటి ఆలోచిస్తారు ఏం తింటారు ఏట ఆలోచించి మాత్రం ఏట్లాభం నాన్న ఏటు వండితే అదే తినక తప్పట్లేదు కదా మీకు కాకరకాయ కూర ఏడు చేసి వండిస్తాను తినియండి నేను కూడా భార్య బాధితుడినే బాధితుడినే చూసారా నేను చెప్పాను కదా నా పుస్తకం చదివిన తర్వాత మీకు మీరెంత బాధితులో తెలుస్తుంది అని మీ పుస్తకం జ్వరానికి మందు లాంటిది చదవగానే వెంటనే చెమటలు పట్టేశాయి ఓయ్ మనకి ఈరోజే తెలిసింది మన భార్యలు మన కార్లకి డ్రైవర్లు మనమంతా క్లీనర్లమని అరే మా రోజుల్లో మా అమ్మ ఉదయం సాయంత్రం ముసుగు వేసుకుని మా నాన్నగారికి బాధ పూజ చేసేది అలాగే ఈరోజు అందరూ ఇక్కడే గుమ్ముగుడారుగా ఇప్పుడు చెప్పు నీ వయసు ఎంత లేదు మాటి మాటికి మా రోజుల్లో అంటుంటావు కా నువ్వు ఇప్పుడు మా అందరి రోజుల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది దాని గురించి ఒక్క మాట మాట్లాడవే నువ్వు ఇప్పుడు మా అందరికి ఒక విషయం చెప్పు ఈ సమస్యకు అసలు పరిష్కారం ఏంటి విముక్తి ఎలా వస్తుంది మాకు చూడండి ఈ పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా అవి చూయింగం లాంటివి మొదట అవి తీయగా అనిపిస్తాయి తర్వాత వాటిని చప్పరిస్తూ పోతే చప్పరిస్తూ కొత్తగా ఏం చెప్పారు మీరు ఇది మాకు తెలుసు రోజు అనుభవిస్తున్నాం ఆ బాధలు కనుక అవి వదిలే మా భార్యని ఎలా మార్చుకోవాలో దాని గురించి ఏమైనా చెప్పు చెప్తాను అయ్యో రామా టపు నువ్వు చెప్పేది నిజమేనా అవును పదండి నాతో పాటు
లోకంలో పురుషులందరూ ఏకం కండి. గోకుల్ ధామ్ సొసైటీలో గోవాచారి మగాళ్ళందరికీ చెప్పిన సూత్రం ఇది. అక్కడ మగాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా? బహుశా మన ఈ ఎత్తుగడ ఎవరికీ తెలుసుండదులే అని. కానీ ఎత్తుగడల వివరాలు వాళ్ళకి తెలిసిపోతుంటాయి. తెలిసిపోయింది మహిళలందరికీ. కనుక మహిళలందరికీ కోపం వచ్చింది, బయలుదేరిపోయారు. మనకి తెలియదు మహిళా మండలి ఏం చేస్తుందో. ఇప్పుడు భార్యా బాధితుల సంఘం పురుషులు కొత్త పోరాటం ఏదైనా మొదలు పెడతారా? ఈ గోవాచారి కొత్త ఎత్తుగడ ఏమి వేయడు కదా. నాకు తెలుసు ఎదురు చూడడం చాలా కష్టమని. నాకు కూడా కష్టమే. కొంచెం సహనం ఉండాలిగా, కొద్దిగా ఎదురు చూడండి. వచ్చే ఎపిసోడ్ దాకానే అది మనం కలిసే చూస్తాంగా. తారక రాముడి వ్యంగ్యాస్త్రాలు.